అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. ఈ దినం దేవుని వాగ్దానం నమ్మిన వారి వలన కనబడును. మార్కు 16:16. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడను. ఆమేన్. ప్రైజ్ లార్డ్. యేసుక్రీస్తు వారు నమ్మినట్లయినా వారి వలన ఈ సూచక్రియలు కనబడతాయి. ఈ సూచక్రియలు జరుగుతాయి. వారిని ఈ సూచక్రియలు వెంబడిస్తాయి. ఆమేన్. ఏ సూచక్రియలు? 17:18 వచనాల్లో దెయ్యములను వెళ్ళగొడతారు, క్రొత్త భాషలు మాట్లాడతారు, పాములను ఎత్తుపట్టుకుంటారు, మరణకరమైన దేవి త్రాగినా వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత పొందుతారు. ఆమేన్. అలాగే 16 వచనం, నమ్మి బాప్తిస్మ పొందితే రక్షింపబడతారు. యోహాను 11:40లో దేవుని నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు. ఎట్టి మహిమది? చచ్చి కుళ్ళిపోయి కంపు కొడుతున్న శవం కూడా లేస్తుంది. ఆమేన్. మార్కు సువార్త 9:23, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. మరి కీర్తన 32:10, దేవుని యందు నమ్మిక ఉంచితే వానిని కృప ఆవరిస్తుంది. కీర్తన 37:5, ఆయన నమ్ముకుంటే నీ కార్యాలు నెరవేర్చబడతాయి. నెరవేర్చేవాడు ఆయనే. సామెతలు 28:25, యెహోవాయందు నమ్మకించినవాడు వర్ధిల్లుతాడు. 29:25, యెహోవాయందు నమ్మకించువాడు సురక్షితంగా ఉంటాడు. యెషయా 57:13, దేవుని నమ్ముకునివాడు దేశమునే స్వతంత్రించుకుంటారు. కీర్తన 25:1, యెహోవాయందు నమ్మకించినవారు కదలక నిత్యము సీయోను కొండ వలె ఉంటారు. అందుకే యిర్మీయా 17:7 చెప్పినట్లుగా యెహోవాను నమ్ముకునివాడు ధన్యుడు. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఆదికాండం 15:6, దేవుని నమ్ముకున్న అబ్రహాముకు అది అతనికి నీతిగా ఎంచబడింది. ప్రైజ్ లార్డ్. దేవుని నమ్మితే రక్షణ, స్వస్థత, విమోచన, విడుదల, కాపుదల, భద్రత, ఆశీర్వాదం, శాశ్వత జీవం. నమ్మితే అద్భుతాలు. ప్రైజ్ లార్డ్. అందుకే నమ్ము ఏసే నమ్ము, దేవుని నమ్ము, యెహోవాను నమ్ము. మనమందరము అన్ని పరిస్థితుల్లో, అన్ని సమయాల్లో, అన్ని స్థితిగతుల్లో ఆయన నమ్ముకుందాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు దేవా. ప్రభు, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితులు, అన్ని సమయాల్లో నిన్నే నమ్ముకునే కృప మాకు అనుగ్రహించండి. అప్పనమ్మిక కలుగుకుండునట్లు నీ కృపను అనుగ్రహించమని, కనికరించమని ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.